ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒక విషయం ఖచ్చితంగా ఈ దినాల్లో మనం చెప్పగలిగిన ఒక విషయం ఏంటంటే, ఇవి రాకడ దినాలని మనం చెప్పొచ్చు. ఖచ్చితంగా ప్రభు యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం, అందులో అనుమానం ఏం లేదు. ఎందుకంటే మనకి చాలా ఈ రాకడికి సంబంధించినటువంటి సూచనలు కనపడుతున్నాయి. మత్తయి సువార్త 24 అధ్యాయం కానివ్వండి, లూకా సువార్త 21 అధ్యాయం కానివ్వండి, ఇంకా ఇతరత్ర లేఖన భాగాల్లో మనకు అనేకమైనటువంటి సూచనలు చెప్పబడ్డాయి. యేసుప్రభు యొక్క రాకడకు ముందు జరిగేటువంటి సూచనల గురించి చెప్పబడ్డాయి బైబిల్లో. అవన్నీ కూడా దాదాపుగా నెరవేర్చబడుతున్నట్టుగానే కనపడుతున్నాయి మనకి. కనుక మనం విశ్వాసంగా మన పాత్ర ఏంటి ఇప్పుడు? విశ్వాసంగా మన యొక్క బాధ్యత ఏమిటి ఇప్పుడు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకి జవాబుగా ఒకే మాట మనం చెప్పుకోగలిగింది ఏంటంటే, మనందరం సిద్ధపడాలి. మనందరం సిద్ధపడాలి. దేని కొరకు సిద్ధపడాలి? ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి, ఆయన ప్రత్యక్షత కొరకు సిద్ధపడాలి. మహిమోన్నతమైనటువంటి ప్రత్యక్షత, గ్లోరియస్ అపియరెన్స్ అని అంటున్నాం మనం. దాని కొరకై మనం సిద్ధపడవలసిన వారమై మన చుట్టూ ఎన్నో మనం ఊహించినటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడాను మనం ఇతరుల వల్లే ఉండటానికి వీల్లేదని దేవుని వాక్యం చెప్తుంది. మీకు ఒక రెండు మాటలు మొట్టమొదటిగా మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్స్ ఉన్నవారు లూకా సువార్త 21 అధ్యాయాన్ని తీయండి దయచేసి. లూకా సువార్త 21 అధ్యాయం, నేను 23 వచనం నుండి చదువుతున్నాను, గమనించండి. 23 వచనం, ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును, వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు, అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. 25 వచనం చదువుతున్నాను, మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. గనుక లోకమిదికి రాబోచున్న వాటి విషయమై, ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి ఇప్పుడు, లోకమిదికి రాబోచున్నటువంటి వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. ఈ మాట మీరు గమనించాలి. మొట్టమొదటి మాట ఏమాట? ఈ లోకం మీదకి రాబోతున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ధైర్యము చెడి కూలుదురట. ఇక్కడ మనుషులు అనే మాట ఉపయోగించబడింది. మనుషులంటే ఎవరు? మనం కాదు. ఇక్కడ మనుషులంటే మనం కాదు, మనుషులంటే లోకస్తులు, ఇక్కడ అవిశ్వాసులు, ప్రభువుని ఎరగని వారి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. వాళ్ళు ఏం చేస్తారట? ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు భయపడిపోతారట, వాళ్ళు కంగారు పడిపోతారు, కూలిపోతారట, కుప్పకూలిపోతారు. వాళ్ళకి నిరీక్షణ ఉండదు, ఎందుకంటే వీళ్ళు ప్రభు బిడ్డలు కారు, వీళ్ళు ప్రభువులో లేరు, వీళ్ళు అవిశ్వాసులు. అలాగ వాళ్ళు కూలిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఆ కింద మాట మనం గమనిద్దాం. 27 వచనం చదువుతున్నాను, గమనించండి. 27, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతో మేఘారూఢుడై వచ్చుట మీరు చూతురు. ఇవి జరగని ఆరంభించినప్పుడు, ఇప్పుడు అక్కడ ఒక మాట మీరు గమనించండి, ఇవి జరగని ఆరంభించినప్పుడు మీరు, అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే మీరు,
ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. మీరు ధైర్యము తెచ్చుకొని మీ తల ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుతున్నదనను. ఎంత మంచి మాట. ఇక్కడ మీరు అనే మాట ఉపయోగించి, ఇందాక మనం చదివిన భాగంలో 26 వచనంలో మనుషులు అని అన్నాడు. మనుషులు అన్నప్పుడు ఎవరని చెప్పాను? అవిశ్వాసులు, ప్రభువుని ఎరగని వారని చెప్పాను. మరి ఇక్కడ 28 వచనంలో మనం చూసే మాట ఏంటంటే మీరు ధైర్యము తెచ్చుకోండి అన్నాడు. మీరు, మీరు అంటే ఎవరంటే ప్రభుని ఎరిగిన వారు అని అర్థం. విశ్వాసులు, ఆయన శిష్యులు, ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనతో నడుస్తున్నటువంటి వారు, ప్రతిదినం ఆయనకి సమర్పణ చేసుకున్నవారు, ఆయన బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మీరు అంటే మనం, క్రీస్తు రక్తంలో కడగబడిన మనమట, ధైర్యము తెచ్చుకొని మన తలలు ఎత్తుకోవలసినటువంటి వారమై ఉంటున్నామని ఇక్కడ జ్ఞాపకం చేయబడతాం. అలాగే 31వ వచనం అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనిడి. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనిడి. కనుక దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నేనేం చూపించానంటే రెండు రకాలైన ప్రజలు ఈ లోకంలో ఉంటున్నారు. చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి చూచి భయము కలిగి చెదరిపోయి కుప్పకూలిపోయినటువంటి ప్రజలు, అవిశ్వాసులైనటువంటి వారు. రెండో గుంపు ఎవరంటే ప్రభువునందు విశ్వాసం ఉంచి ధైర్యం తెచ్చుకొని దేవుని యొక్క రాజ్యము సమీపించుతున్నది, ఆయన రాకడ సమీపిస్తున్నదని ధైర్యము కలిగి నిలబడినటువంటి వారు ఒక గుంపుగా మనం చూస్తున్నాం. ఈ గుంపులో మనం ఏ గుంపుకి చెంది ఉండాలా? డెఫినెట్గా విశ్వాసుల గుంపుకే మనం చెంది ఉండాలి. అవిశ్వాసుల వలె, లోకస్తుల వలె మనము ధైర్యము చెడిపోకూడదు, కృంగిపోకూడదు, కుప్పకూలిపోకూడదు. మన యొక్క నిరీక్షణ వేరై ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డలారా, ఇందాక పాస్టర్ గారు కూడా కొంతమందిని గురించి మనకి జ్ఞాపకం చేశారు. అలాగే మనకు కూడా చాలామంది తెలుసు, చాలామంది చనిపోతూ వస్తున్నారు, కొంతమంది ఊపిరాడక స్ట్రగుల్ అవుతున్నారు, వెంటిలేటర్స్ మీద బతుకుతున్నారు, కొంతమంది వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, కుటుంబాల్లో భయం, మనుషులు బ్రతుకుతారా బ్రతకరా ఏం జరగదన్నదో తెలియనటువంటి ఒక పరిస్థితి. ఈ పరిస్థితి మధ్య ఈ రోజున మన అందరం కూడా ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మనం, నేను దీని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, మన చుట్టూ జరుగుతున్న పరిస్థితి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఒక్క మాట కొట్టొచ్చినట్టుగా నా మనసులోకి వచ్చినటువంటి ఒక మాట ఏమిటంటే దేవుని కృప అనే మాట. గుర్తుపెట్టుకోండి దేవుని బట్టి, దేవుని కృప అంతే. ఇక అంతకు మించి వేరే మాట నా మనసులోకి రాలేదు. ఈ రోజున మనం సజీవంగా దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఆయన కృప, ఆయన కృప. అంతకు మించి వేరేం లేదు. మన యోగ్యత ఎక్కడ పనికిరాదు, మన నీతి పనికిరాదు, మన మంచితనం పనికిరాదు, మనము దేవునికి ఇష్టమైన జీవితాలు మనం జీవించలేదు. కానీ ఆయన కృప ద్వారా ఈ రోజున మనందరం కూడా సజీవంగా దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నామని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఈ కృపను గురించి ఆలోచించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. విశ్వాస జీవితంలో కృప అనేది ఎంతో కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది. గ్రేస్ ప్లేస్ ఏ వెరీ వైటల్ రోల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ, ఈ కృపే మనం నడిపిస్తుంది ఈ రోజున, ఈ కృపే మనల్ని కాపాడుతుంది. వీఆర్ అండర్ ద గ్రేస్ టుడే, మనం ఈ కృపలో ఉన్నాం, మనం కృప కొరకు ప్రార్థన చేస్తున్నాం, మనం కృప కొరకు వెతుకుతున్నాం, మనం కృపలో మనం స్థిరంగా నిలిచి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుని యొక్క కృపలో మనం నిలిచి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక 3-4 విషయాలు. మొట్టమొదటిగా విశ్వాస జీవితంలో కృప యొక్క పాత్ర ఏమిటి, ఈ కృప ఎలా పనిచేస్తుంది,
అనేది నేను మీకు మొట్టమొదటిగా జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను దేవుని బిడ్డలారా. దానికంటే ముందుగా ఒక మాట మనం గుర్తు చేసుకోవాల్సిన మాట ఏమిటంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చక్కని మాట ఉంది, మనము విశ్వాసము ద్వారా కృపలోనికి మనం ప్రవేశిస్తున్నామంట. విశ్వాసము ద్వారా కృపలోనికి ప్రవేశించి అందులో మనము నిలబడి ఉంటున్నాం, నిలిచి ఉంటున్నాం అంటున్నాడు. అది వాస్తవం, విశ్వాసమును బట్టి కృప, ఆ కృపను బట్టియే మన జీవితాలు ఈ రోజున కొనసాగుతున్నట్టుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుడు. అయితే నేను అన్నట్టుగా ఈ కృప విశ్వాస జీవితంలో ఎలా పనిచేస్తుంది అది మొట్టమొదటిగా మనము ఆలోచన చేయవలసినటువంటి ఒక విషయం. అందుకాను తీతుకు రాసిన పత్రిక మీరు తీయండి దయచేసి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుతున్నాను, గమనించండి. క్రొత్త నిబంధనలో పేజ్ నంబర్ 198 తీతుకు పత్రిక 2వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుతున్నాను, మీరు గమనించండి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఈ మాట మీరు గమనించాలి, రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. మనందరికీ తెలిసినట్టుగా విశ్వాసం వలన కృప ద్వారా మనందరము రక్షింపబడి ఉన్నాం. ఇది మన యోగ్యత కాదు, రక్షణ అనేది కృప ద్వారా మనకు అనుగ్రహింపబడింది దేవుని బిడ్డలారా. ఇది మనకు తెలిసిన విషయమే, ఇది మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ కృపట దేవుని కృప ప్రత్యక్షమై ఏం చేసిందో ఇక్కడ తీతుకు పత్రికలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేసిందట? ఇప్పుడు 12వ వచనం చదువుతున్నాను, 12, 13 వచనాలు. ఇది లాంగ్ వచనం కనుక జాగ్రత్తగా మీరు చదివితే మీకు అర్థమవుతుంది, నేను మీకు వివరిస్తాను కూడా. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తమై అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతికిచుండవలని మనకు బోధించుచున్నది. ఈ మాట మీరు గమనించారా? లాంగ్ సెంటెన్స్ అన్నాను నేను, ఇది సుదీర్ఘమైనటువంటి వచనం, అందుకనే జాగ్రత్త గమనించాలి. ఇప్పుడు మీరు ఆ 11వ వచనం ఆ 13వ వచనం మీరు రెండు కలిపితే దాని అర్థం వచ్చేస్తుంది మీకు బయట. మనుషులకు రక్షణకరమైన దేవుని కృపట ప్రత్యక్షమై మనము ఈ లోకములో స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతికుచుండవలనని మనకు బోధించుచున్నది. ద వెరీ ఫస్ట్ థింగ్, మొట్టమొదటిగా దేవుని కృప విశ్వాస జీవితంలో ఎలాగ మనకి సహాయపడుతుందనంటే, మనం అంట ఈ లోకములో ఈ దురాశలను విసర్జించి, ఈ లోకాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ కొరకై ఎదురు చూడటాని కోసం, నీతితో భక్తితో బ్రతకడానికి కోసం అట ఈ కృప మనకి దోహదపడుతుందని చెప్తున్నాడు. ఎంత బ్యూటిఫుల్ మాట, ఈ కృప ఆ రీతిగా మనకి దోహదపడుతుందని. విశ్వాస జీవితంలో కృప చాలా అవసరం అండి. మనం రక్షింపబడాలంటే కృప కావాలి, ప్రార్థన ఎదగాలంటే కృప కావాలి, నీతియుక్తంగా జీవించాలంటే కృప కావాలి, భక్తితో జీవించాలంటే కృప కావాలి, ఈ లోకాశల్ని విసర్జించి శరీరాశల్ని విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ కొరకు ఎదురు చూడాలంటే దేవుని కృప మనకెంతో అవసరమై ఉన్నది. విశ్వాస జీవితంలో కృప యొక్క పాత్ర మొట్టమొదటిగా ఇదని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన కొరకు జీవించటంలో, ఆయన కొరకు నీతితో జీవించటంలో,
ఈ కృప మనకి దోహదపడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండోదిగా మనందరికీ బాగా పరిచయమైన మరొక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుతున్నాను, గమనించండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాన్ యొక్క దూతగా ఉంచబడింది. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం విశ్వాస జీవితం. మొట్టమొదటిగా విశ్వాస జీవితంలో కృప ఎలా పనిచేస్తుందన్నాను, ఈ లోకంలో ఈ దురాశలను విసర్జించి లోకాశలను విసర్జించి నీతితో భక్తితో బ్రతకటాని కోసం ఈ కృప మనకి సహాయపడుతుందని చెప్పాను. రెండోది ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, కృప ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మనం ఆయన నిమిత్తమై ధైర్యముగా నిలబడటానికి ఈ కృప మనకి దోహదపడుతుంది అన్నమాట. ఆమెన్ అనండి, ఆమెన్. ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ఆయన కొరకు నిలబడటానికి ధైర్యంగా చెదిరిపోకుండా విశ్వాసంలో చెదిరిపోకుండా ఆయన నిమిత్తమై ధైర్యంగా నిలబడటానికి ఈ కృప మనకి సహాయపడుతుంది అన్నమాట. మీరు గమనించినారా దేవుని బిడ్డలారా, 3 సార్లు ప్రార్థన చేశాడు పౌలు, నా శరీరంలో ఒక ముళ్ళు, ఇది శరీర సంబంధమైనటువంటి దౌర్బల్యం, రుగ్మత, రోగం, ఇది తీసివేయబడవాలని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు అన్నాడు నేను తీసివేయను అన్నాడు, ఇందులో నా కృప నీకు తోడుగా ఉంటుంది అన్నాడు. స్వస్థత కాదబ్బాయ్, ఎలాంటి పరిస్థితిలో అయినా సరే విశ్వాసి ధైర్యంగా విశ్వాసములో నిలబడటానికి దేవుని కృప మనకి తోడుగా ఉంది. ఆమెన్ అని స్వస్థత కలిగితేనే మనం గొప్ప విశ్వాసం అని కాదక్కడ. స్వస్థత లేకపోయినా విశ్వాసములో స్థిరంగా ఉండడం అనేది ఇంపార్టెంట్. స్వస్థత లేకపోయినా ప్రభువుని ప్రేమిస్తూ మనం ధైర్యంగా నిలబడటం అనేది ఇంపార్టెంట్. అలాగా ఉండడానికి కోసం దేవుని కృప మనకి సహాయపడుతుందట. దేవుని బట్టి ఎంత చక్కని మాట అండి అది, ఎంత చక్కని మాట. ఈ రోజుల్లో విచారకరంగా చాలా మంది ఆలోచన చేసేది ఏంటంటే స్వస్థతే. స్వస్థత కొరకు ప్రార్థన చేయాల్సిన పని లేదండి. ప్రభు స్వస్థతనిస్తే మంచిది, దేవునికి స్తోత్రం. స్వస్థత ఇవ్వకపోయినా మంచిదే, ఎందుకంటే పౌలు అన్నాడు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, నా బలహీనతల్లో నీ శక్తి పరిపూర్ణమగుచున్నది అన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా దేవుని బట్టి విశ్వాస యొక్క అవుట్లుక్ మారిపోవాలి, దృక్పథం మారిపోవాల, ఆలోచన విధానం మారాల. ఎంతసేపటికి స్వస్థత కలిగితేనే నేను మంచోడిని లేకపోతే నేను దేవుని బిడ్డని అనుకోవడం కాదు. చాలా మంది దైవజనులు మనం చూసినట్లయితే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు స్వస్థతను అందుకోలేదండి, కానీ ప్రభు కొరకు అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు. అనారోగ్య పరిస్థితుల్లో ప్రభు కోసం నిలబడ్డారు, అనారోగ్య పరిస్థితుల్లో ప్రభుని మహింపరిచారు, అనారోగ్య పరిస్థితుల్లో ప్రభుని ఇతరులకు చూపించారు, వారు సువార్తను ప్రకటించారు. ఈరోజున మనం కూడా అదే విశ్వాస సహితమైన ప్రార్థన అంటున్నాం. అంటే ఏంటండి విశ్వాస సహితమైన ప్రార్థన అంటే, ప్రభువా ఈ పరిస్థితుల్లో నువ్వు ఏది నా జీవితంలో చేస్తే అది నేను అంగీకరించడానికి ఇష్టపడుతున్నానని చెప్తూ చేసేటువంటి ప్రార్థనే విశ్వాస సహితమైన ప్రార్థన. అది స్వస్థత కావచ్చు, స్వస్థత కాకపోవచ్చు. నువ్వు ఏది నియమిస్తే అదే,
నా జీవితంలో ఏది జరగాలని నువ్వు కోరుకుంటే అది జరగడానికి నేను ఇష్టపడినప్పుడు అందులో విశ్వాసం ఉందని మనకి జ్ఞాపకం చేయబడతాం. అట్టి విశ్వాసం మనకు ఉందా? కృప మనకి తోడుగా ఉన్నది. మొదటి కొరింతి 15:10 పౌలు ఒక చక్కని మాట అంటాడు, ఈరోజు నేనేమై ఉన్నానో అది దేవుని కృపను బట్టి అయి ఉన్నాను అంటాడు. విశ్వాసికి స్వస్థత ముఖ్యం కాదు, ప్రతి పరిస్థితిలోనూ ప్రభు నిమిత్తమై నిలబడి ఉండటం ముఖ్యం, విశ్వాసంలో స్థిరంగా ఉండటం ముఖ్యం, ప్రార్థనలో స్థిరంగా ఉండడం ముఖ్యం. స్వస్థత అనేది కాదండి ముఖ్యం, నీ విశ్వాసం ఎక్కడుంది? నాకు ఏది జరిగినా పర్వాలేదు, నేను ప్రభు బిడ్డను, ప్రభు చిత్తమే నా జీవితంలో జరుగును గాక అని నువ్వు ధైర్యంగా చెప్పగలిగినాడే నువ్వు నిజమైన విశ్వాసం అన్నమాట. నువ్వు నిజమైన విశ్వాసం. అందుకే యాకోబు పత్రికలో 1:2-3 యాకోబు చక్కని మాట అంటాడు, కౌంట్ ఇట్ ఆల్ జాయ్, ఇది మహా ఆనందం అనే చూడి, మీరు నానా విధములైన శోధనలోను శ్రమలోను కష్టాల్లోను బాధలోను ఊరిలోను మీరు పడ్డప్పుడు ఇది మహా ఆనందం అనే చూడు అంటాడు. ఎందుకో తెలుసా? మహా ఆనందం అని ఎందుకు ఎంచాలి మనం? మహా ఆనందం అని ఎందుకు ఎంచాలంటే ఈ పరిస్థితి ద్వారా దేవుడు మనలో ఒక ఉన్నతమైన కార్యాన్ని చేయబోతున్నాడు అన్నమాట. ఆయన సారూప్యంలోనికి మనల్ని మరుస్తున్నాడు అన్నమాట. తనకి ఇష్టమైన బిడ్డగా మనల్ని తయారు చేస్తున్నాడు అన్నమాట. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఈ కష్టతరమైన పరిస్థితుల్లో దేవుడు మన జీవితాన్ని మరల్చి తనకిష్టమైన బిడ్డలుగా మనల్ని తయారు చేస్తున్నాడు అన్నమాట. అందుకని ఇది మహా ఆనందం అని చూడు అన్నమాట. క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారైనంతగా మీరు ఆనందించడు అంటాడు పేతురు. ఎంత చక్కని మాట అండి. కనుక విశ్వాస జీవితంలో స్వస్థత అనేది ముఖ్యం కాదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా నేను విశ్వాసంలో స్థిరంగా ఉండి ప్రభుని మహింపరచడానికి దేవుని కృప నాకు తోడుగా ఉంటుంది అని తెలుసుకోవాలి. కృప, ఇది రెండవది. కృప మనకి, కృప ఏ రీతిగా సహాయపడుతుందంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభు కోసం నిలబడటానికి సహాయపడుతుంది. మూడోది ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 4:4 16:16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకై కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. సమయోచితమైన సహాయము నిమిత్తమై కృప పొందునట్లు, వి నీడ్ గ్రేస్ ఫర్ టైమ్లీ హెల్ప్ అని అన్నాడు. మన ప్రభువుని గురించి మాట్లాడుతూ చెప్పబడిన మాట ఏంటంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడు, కృపా సంపూర్ణుడు అనే మాట. హీఈస్ ఫుల్ ఆఫ్ గ్రేస్. మన ప్రభు సంపూర్ణ కృపను కలిగిన వాడు. కనుక గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చక్కని మాట అంటాడు, 2:2 గలతీయులకు రాసిన పత్రిక 2:20-21 చదువుతున్నాను, గమనించండి. 20:21, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడు నేను గాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్థకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. నేను దేవుని కృపను నిష్ప్రయోజనము నిరర్థకము చేయను అంటున్నాడు. దేవుని కృపను నిరర్థకము చేయను.
ఈ కృప ద్వారా నేను ప్రభు కోసం నిలబడత సమయోచితమైన సహాయం నాకు దొరుకుతుందని నమ్మి ఆయన ఆశ్రయిస్తానని చెప్తున్నాడు అన్నమాట. అందుకనే ఈ రక్షణలో మనం భయముతో వణుకుతో కొనసాగాలట. ఫిలిప్పీ 2:12-13 దేవుని కృప మీద ఆధారపడి రక్షింపబడిన మనం, విశ్వాసులమైన మనం ఈ రక్షణ విషయంలో భయముతో వణుకుతో సాగాలట. దీన్ని కాపాడుకోవాలట, దీన్ని కాపాడుకో. సమయోచితమైన సహాయం ఆయన కృపను బట్టి మనకు అనుగ్రహింపబడుతుంది. అది ఏ రకమైన సహాయమైనా కానీ, ఎప్పుడు నీకు ఎలాంటి సహాయం కావాలంటే అలాంటి సహాయం ఆయన కృప ద్వారా దేవుడు మనకు అనుగ్రహించడానికి ఇష్టపడతాడు. అందుకనే చక్కని 2 మాటలు మనం హెబ్రీ పత్రికలో 2 మాటలు చూసాం. ఏమిటా 2 మాటలు? సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు. ఎక్కడికి చేరాలట? మనం కృపాసనమున వద్దకు చేరాలట. థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపాసనము. మనం దేవుని సన్నిధికి వస్తున్నామంటే ఎక్కడికి వస్తున్నాం? కృపాసనము దగ్గరికి వస్తున్నాం అన్నమాట. కృప విస్తారంగా దొరికేటువంటి ఆయన సన్నిధికి వస్తున్నాం అన్నమాట. విశ్వాస జీవితంలో కృప లేకపోతే ఒక అడుగు కూడా ముందుకేయలేం. విశ్వాస జీవితంలో కృప లేకపోతే ఆయన కొరకు ఒక్క గంట కూడా నువ్వు జీవించలేవు. కృప చాలా అవసరమై ఉన్నది దేవుని బట్టి. ప్రతి పరిస్థితిలో దేవుని కృప మనకు తోడుగా ఉండాలి. 4వది, కొలసీలకు రాసిన పత్రిక ఈ కృప మనకి ఎలా సహాయపడుతుందో విశ్వాసులకు మీకు జ్ఞాపకం చేస్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నేను 6వ వచనం చదువుతున్నాను, గమనించండి. 6వ వచనం, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి కలది గాను. ఇక ఆ తర్వాత మాట మీరు గమనించండి, కృపా సహితముగాను ఉండనీయుడి. మీ సంభాషణ ఎలా ఉండాలట? కృపా సహితముగా ఉండాలట. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితిలో, ఇప్పుడు మనం ఉంటున్న పరిస్థితి, కోవిడ్ పరిస్థితి, అనారోగ్య పరిస్థితి, అయోమయమైన స్థితి, కుటుంబాల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఈ టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం? తొందరపడి గర్వపు మాటలు మాట్లాడకూడదు, తొందరపడి అవిశ్వాస మాటలు మాట్లాడకూడదు, తొందరపడి ఆయాస మాటలు మాట్లాడకూడదు, తొందరపడి దేవుని దూషించకూడదు, తొందరపడి నువ్వు సనగొద్దు, గొనగొద్దు, నిరుత్సాహకరమైన మాటలు పలకొద్దు. దేవుడు ప్రేమ లేదని, దేవుడు పట్టించుకోవట్లేదని, దేవుడికి శక్తి లేదని ఇలాంటి మాటలు మాట్లాడి ప్రభుని మనం ఆయాస పెట్టద్దని దేవుని యొక్క వాక్యము మనకి జ్ఞాపకం చేస్తుంది. ప్రభుని మనం ఎప్పుడు కూడా ప్రభు మీద నింద వేయకూడదండి. మన మాటలు కృపాసహితంగా ఉండాలట. మన దగ్గరకు వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి వచ్చినప్పుడు, నువ్వు ఇంట్లో బెడ్ మీద పడి ఉన్నప్పుడు, నిన్ను చూడటానికి వచ్చిన వాళ్ళతో నువ్వు విశ్వాస సహితమైన మాటలు మాట్లాడాలి. దేవుని అందలి నిరీక్షణతో కూడిన మాటలు మాట్లాడాలి. అవిశ్వాసం మాట్లాడద్దు, శాపగ్రస్తమైన మాట్లాడద్దు. ఆశీర్వచనం నీ నోట పలకాలి, ఆమేన్. అప్పుడు నీ జీవితానికి అది ఆశీర్వచనంగా ఉంటుందని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కృపను బట్టే మనం కృపాసహితంగా మాట్లాడతాం. దేవుని యొక్క కృపను బట్టి ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడతాం. దేవుని యొక్క కృపను బట్టి సంతుష్టికరమైన మాటలు మాట్లాడతాం. ఈ రోజున నేను ఈ స్థితిలో ఉన్నాను, ఇది నాకు చాలు, ఇది దేవుడు నాకు ఏర్పాటు చేసిన స్థితి అని నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన్ని గణపరచవలసిన వాడు వహించున్నావు. సనుగుడు లేదిక, అపార్థం చేసుకోవడం లేదు ప్రభుని. ఇది ఆయన చిత్తమే, నేను ఆయన బిడ్డను,
ఆయన రక్తంలో కడగబడిన వాడిని గనుక, కడగబడిన దానిని గనుక ఆయన నా జీవితంలో ఏ చేస్తే అది నేను సంతోషంగా అంగీకరిస్తాను, ఆయన స్తుతిస్తానన్ను చెప్పగలగాలి. స్తుతిస్తానన్ను చెప్పగలగాలి. అందుకనే వర్డ్స్ ఆఫ్ కంటెంట్మెంట్ అంటున్నాం. వర్డ్స్ ఆఫ్ కంటెంట్మెంట్, వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, వర్డ్స్ ఆఫ్ బ్లెస్సింగ్, ప్రోత్సాహకరమైన, సంతృష్టికరమైన, ఆశీర్వాదకరమైనటువంటి మాటలే మన నోట మనం ఉచ్చరించవలను. ఈ టైంలో, ఈ టైంలో ఎక్కువగా అలాంటి మాటలు మన నోట రావాలి. మన మాటల్ని బట్టి ప్రభుని మహింపరచాలా. తొందరపడి మాట్లాడబాకండి, ప్రభుని అపార్థం చేసుకోబాకండి, ప్రభు ప్రేమను అపార్థం చేసుకోబాకండి. విశ్వాస సహితమైన మాటలు పలికి ప్రభుని మహింపరచాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో ఓ చక్కని మాట ఉందండి. మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింపచేయునుగాక. విస్తరింపచేయగలడు. ప్రతి కార్యము చేయుటకు, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు సమస్త విధములైన కృపను మీ ఎడల విస్తరింపచేయగలడు. మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉండునట్లు. పీపుల్ ఆఫ్ కంటెంట్మెంట్. విశ్వాసులు అంటే ఎవరండి? సంతృష్టి కలిగినటువంటి వారు. ఏ స్థితిలోనైనా నేను సంతృష్టి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను పౌలు అంటాడు. అది ఆరోగ్యం కానీ అనారోగ్యం కానీ, అది మరణం కానీ జీవం కానీ, అది ఓటమి కానీ గెలుపు కానీ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను సంతృష్టి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. నా విశ్వాసంలో ఎదగటువంటి ఇదే మరి, విశ్వాసంలో ఎదగటువంటి ఇదే. అందరిలాగా నువ్వు ఆలోచిస్తే ఎలాగా, అందరిలాగా నువ్వు భయపడితే ఎలాగా, అందరిలాగా నువ్వు బాధపడితే ఎలాగా, అందరిలాగా నువ్వు కృంగిపోతే ఎలాగా, అందరిలాగా నువ్వు విశ్వాసంలో వెనకబడిపోతే ఎలాగా? నీ విశ్వాసానికి బయటవాడికి తేడా ఉండాలి. ఒక విశ్వాసిగా ప్రభులో నువ్వు ఎలాగ స్థిరంగా నిలబడి ఉన్నావు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దేవుని బిడ్డ. చివరిగా 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 21వ అధ్యాయానికి రండి దయచేసి. లూకాసు వార్త 21వ అధ్యాయం మొట్టమొదటిగా 36వ వచనం చదువుతున్నాను, గమనించి. 36వ వచనం, కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవరగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచు మెలకుగా ఉండుడని చెప్పెను. అందరు ఆమెన్ అనండి. ఆమెన్. ఏంటంట, జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు వీటిలో నుండి మనం తప్పించగలిగిన వారమై, లేదా వీటిలో మనం ప్రభులో స్థిరంగా నిలబడటకు, ఈ పరిస్థితుల్లో విశ్వాసంలో స్థిరంగా నిలబడుటకట మనం ఏం చేయాలట? ప్రార్థనయందు మెలకుగా ఉండుడి. ప్రార్థనయందు మెలకుగా ఉండుడి. ఆశ్చర్యం ఏంటంటే, బైబిల్లో ఎక్కడ ప్రార్థన గురించిన ప్రస్తావన వస్తే అక్కడ మెలకుగా ఉండుడు అనే మాట ఎక్కువగా రాయబడింది. మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మెలకుగా అంటే అలర్ట్, అలర్ట్నెస్, అప్రమత్తంగా ఉంటాం, జాగ్రత్త కలిగి ఉంటాం, మరెక్కువైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడం, దేవునితో మరెక్కువగా జీవించడం, ఆయన వాక్యాన్ని మరెక్కువగా ధ్యానించడం, పఠించడం, ఆయనతో సహవాసం చేయడం, ప్రభుతో సహవాసం చేయడం. ప్రార్థన అంటే ప్రభుతో సహవాసమే. మెలకు కలిగి ప్రార్థన చేయుడి. ఎందుకట, ఎందుకట,
మీరు మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిమంతులగునట్లు అన్నాడు. ఈ పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడటానికి అదనమాట, ఇలాంటి పరిస్థితుల్లో పడిపోకుండా నిలబడటానికి ప్రార్థన అవసరమైంది. ప్రార్థన అవసరమైంది. అందరినీ ప్రార్థన చేయమని అడుగుతాం, మనం మాత్రం ప్రార్థన ఏం లావు. ఎంతోమంది నీ కొరకు ప్రార్థన చేయొచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేయకపోతే ఎలా? ప్రార్థనలు ఎదగాల, ప్రార్థనలో బలపడాల, ప్రార్థనలో నువ్వు సాగిపోతూ ఉండాలి. శక్తిగల వారమే నిలబడినట్లు మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. రెండోది ఏం చేయాలో, శక్తిగల వారమే నిలబడినట్లు ఎఫ్ఎస్సి పత్రిక తీయండి 6వ అధ్యాయం. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను, వినండి. 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. నిలబడుటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎంత బ్యూటిఫుల్ మాట అండి ఇది. మొట్టమొదటిగా నిలబడటానికి శక్తివంతులగినట్లు ప్రార్థన చేయమన్నాడు. రెండవది నిలబడటానికి శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇక్కడ ఒక మాట మీరు గమనించినారా, 13వ వచనంలో దేవుడిచ్చు అనే మాట ఉంది అక్కడ. దేవుడిచ్చు అన్న దగ్గర 3 అని ఒక నెంబర్ రాసి కింద ఫుట్ నోట్లో ఒక మాట రాశారు. దేవుడిచ్చు అంటే అర్థం ఏంటంటే దేవుని అని అర్థం అన్నమాట. అర్థమైందా? దేవుని సర్వాంగ కవచం. దేవుడిచ్చేది కాదు, కేవలం దేవుని కవచమే మనం ధరించుకోవాలి. నిలబట్టడానికి శక్తివంతులగినట్లుగా దేవుని నీతి కావాలి, దేవుని సత్యం కావాలి, దేవుని పరిశుద్ధత కావాలి, దేవుని ప్రేమ కావాలి, దేవుని విశ్వాసం కావాలి, దేవుని వాక్యం కావాలి, దేవుని ప్రార్థన కావాలి. అన్ని దేవుడిచ్చే. ఇది దేవుని యొక్క నీతిలో నేను నిలబడగలను, దేవుని యొక్క పరిశుద్ధతలో నేను నిలబడగలను, దేవుని యొక్క ప్రేమలో నేను నిలబడగలను. అంతేగాని ఇది నా నీతిని బట్టి నేను ధైర్యంగా నిలబడలేను. అర్థమవుతుందా? దేవుని బట్టి విశ్వాసంగా మనం చేయాల్సిన పని ఏంటి? కృప, కృపను ఆశ్రయించాల మొట్టమొదటి. రెండవది ప్రార్థనలు ఎదగాల. 3వది దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఆ రీతిగా ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభు నిమిత్తమై మనము ధైర్యంగా ముందుకు సాగిపోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదివి ముగిస్తాను. 2 పేతురు 3:18, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకి ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తు అనుగ్రహించు కృపలో, క్రీస్తు అనుగ్రహించు జ్ఞానములో మీరు అభివృద్ధి పొందుడి. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.